ఏ ఊరుమా? బసంపల్లిన్నా. బసంపల్లి నుంచి వచ్చినావా? ఎంత పడుతుంది కేజీ? ఈడకి ఎంత కమ్ముతున్నావు? పావు ఇరవై కమ్ముతున్నావా? అంత దూరం నుంచి వచ్చి ఏ గిట్టుబాటు అవుతుందమ్మా? ఇదంతా కలిసి ఎంత? 400 అవుతుందా? ఎవరికి ఇచ్చిపోతావు? ఈడు ఆడు మా సచివాలయంలో ఇస్తావా? లేదంటే పోయి ఆంజనేయ స్వామికి ఇచ్చిరా. పో, ఇదిగో వెయ్యి తీసుకో. ఆంజనేయ స్వామికి ఇచ్చిరా. మొత్తం ఇస్తావా? ఇంకా కావాలా? తీసుకో. పోయి సచివాలయంలో ఆంజనేయ స్వామికి ఇచ్చిపో. సచివాలయం కాదు, ఆంజనేయ స్వామికి. ఎత్తవాడి పో. నువ్వు బసంపల్లి నుంచి వచ్చి ఏంకా బాగున్నారా? ఏమున్నాయా సమస్య? మగ్గం లెక్క పడిందా? ఏమన్నా లెక్క అడిగినారా వేయడానికి? ఏం లేదు కదమ్మా. ఏం హీరో, ఏం చేస్తున్నావు? ఏదన్నా జాబ్ చేస్తున్నావా? ఎక్కడ? గుడ్ గుడ్. ఏ కంపెనీ? క్యాబ్జిమ్ ఇంకా పిలుచుకోలేదా? ఓకే ఓకే ఓకే. ఈడే ఉంటా అంటే ఇంక ఇవే అయిపోతాంటే, ఇంక అయిపోయింది కోవిడ్ టైంలో. ఆల్ ది బెస్ట్మా. బాగున్నారా అక్క? ఏమా బాగున్నారా? బాగున్నా. ఏంటన్నా నువ్వేం చదువుతున్నావు? ఎక్కడ? పీసీఎంఆర్. ఫుల్ రెడీ అయినా? బర్త్డేనా? నేను వస్తున్నాను చెప్పి రెడీ అయినా. నువ్వు నాన్న? ఎక్కడ? ఎంత ఫీజు కడతానా మీ నాయన? బాగున్నావు పెద్దమ్మా? ఏ ఇంతమంది పిల్లలు ఉన్నారు? మన వల్ల ఎంతమంది ఉన్నారు? నలుగురు కొడుకులు. అందరి పిల్లలు మీ దగ్గర ఉన్నారా? బాగున్నావమ్మా? ఏడ ఇచ్చుకుంటారు? యాడ్ చేసుకుంటారు, చేసుకోరు. పోల్ తెచ్చిన తర్వాతనే గలాడబడతారు. కరెంట్ పోల్ ఉన్నాయా? అది 50 రూపాయలు కడితే వీళ్ళు ఒక ఎస్టిమేట్ జనరేట్ చేస్తారు. 50 రూపాయలతో అయిపోదు. మళ్ళీ ఎస్టిమేట్ జనరేట్ చేస్తారు, అది ఇచ్చేస్తే చేస్తారు. సరేనా? పోయిస్తానమ్మా. ఏమి ఈటికే సచివాలయం దగ్గరికి ఉంటాను. మీరేం చేస్తున్నావు సమయం? ఎక్కడ? ఏ దాంట్లో? మైంట్రీలోనా? ఆల్ ది బెస్ట్. 54 మంది ఈటికేలే. ఇంట్లోకి పోయి వస్తాం. ఇద్దరు ఏడు కూర్చొని ఉన్నాడు. అమ్మా నమస్తే. ఏమ్మా బాగున్నారా? గుడ్ మార్నింగ్ అమ్మా. బాగున్నా. నేను షూ వేసుకున్నాను కానీ బాగున్నావా? నేను దాగండి. పొద్దున్నే నేను ఆయన అంటే పట్టుకుని ఉడుకుతా ఉంటారు. ఎవరు దాని? ఎవరు ఉంటారు? పేరు ఉంటారు కదా. నరేష్ నాయుడు. నరేష్ నాయుడు. ఎంత ఇస్తారు? 3500. ఎన్ని అవుతాయి వారం? నెల 4 అవుతాయా? చిన్న రకాలే కదా. నువ్వు గంటకి అయిపోతుందా? గంటకి అయిపోతుందా? అదే 8 అయింది. నేను ఆయన లేమ్మా. పైసిన గునాథ్ బిల్లు పెట్టకుండా ఉండేనా? ఏమి 100 రూపాయలు పైకి రా. ఏమైందమ్మా? ఉండేలే తప్పదులే. ఆడవాళ్ళకే తెలుసు నువ్వు రాక. నేను మాట్లాడతా. నువ్వే మాట్లాడతా. నేను మాట్లాడతా. నీ బదులు నేను మాట్లాడతారా? బయటికి రా. చెప్పమ్మా. డయాలసిస్ చేస్తున్నారా? 10,000 వస్తుందా పెన్షన్? గవర్నమెంట్ ద్వారా కిడ్నీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంట కదా సార్? అట్లా ఇచ్చేట్లేదు మా గవర్నమెంట్ ద్వారా ఇచ్చే. సార్ ఉన్నాయంట సార్? మొన్న కూడా. నీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా? నెల కిందట చేసినారు. కిడ్నీ గవర్నమెంట్ ద్వారా అంటే ఏడు పీకి వెళ్ళా? ఏడు ఇచ్చారు డోనర్? నేను సింపుల్ అలా ఉండదమ్మా. సింపుల్ మా తుమ్మల సర్పంచ్ కొడుకు కూడా అయింది కదా, అలా ఉండదు. ఏమో సార్ అప్లై చేస్తే. నేను చెప్పేది విన తల్లి. నీకు ఎవరు డైవర్ట్ చేసినారు? డోనర్ ఉంటాడు అంటే దాత. నీది రెండు మ్యాచింగ్ చేయాలి. మ్యాచింగ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో అప్రూవ్ అయిన తర్వాతనే ఆపరేషన్ చేస్తారు. అట్లా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ గవర్నమెంట్ దగ్గర కిడ్నీలు పెట్టుకొని ఉండదు కదా.